కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో నవరాత్రులు ఉత్సవ సందర్భంగా జరగబోయే నిమజ్జనంలో ఎలాంటి ఆటంకాలు జరగకూడదని అక్కడి సిఐఏఎస్ఐ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీబీపేట మండల కేంద్రంలో వినాయకుడి నవరాత్రుల ఉత్సవ సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బీబీపేటలోని అన్ని గణపతుల సంఘాల వారి అధ్యక్షులతో సిఐ రాజశేఖర్, ఏఎస్ఐ రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిఐ రాజశేఖర్ మాట్లాడారు. ఈ గణేష్ నిమజ్జనంలో భాగంగా మనకి ఏంటంటే రేపు 9వ రోజు ఉన్నది. 9వ రోజులో ఎక్కువ విగ్రహాలు యాక్చువల్గా అన్ని చోట్ల కూడా మన మా బిక్నూరు సర్కిల్లో అండ్ ఇక్కడ బీబీపేటలో కూడా 9వ రోజు ఎక్కువ విగ్రహాలని తీయడం అనేది ఒక సెంటిమెంటు ఫస్ట్ నుంచి కూడా ఉన్నది. దానిలో భాగంగా రేపు ఎవరైతే ఈ విగ్రహాలు నిమజ్జనం గురించి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళందరినీ ఆర్గనైజర్స్, తర్వాత మన మీడియా మిత్రులు, ఇంకా వేరే అదర్ విలేజ్ ఎల్డర్స్ కానీ ఇక్కడ ఉన్న మన మండలంలో బీపేటలో ఉన్న అందరిని పిలిపించి ఈ మాకు ఈ రేపు జరిగే శోభ గణేష్ నిమజ్జనంలో సహకరించవలసిందిగా నేను ప్రత్యేకంగా మా బీబీపేట పోలీస్ తరపు నుంచి తర్వాత ఈ మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దయచేసి పీస్ఫుల్గా సక్సెస్ఫుల్ అయ్యే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాను. మన బీబీపేట మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డీజే సాంగ్ వంటివి ఏవి పెట్టరాదని, మీరందరూ లా అండ్ ఆర్డర్ కు వ్యతిరేకంగా ప్రవర్తించరాదని, ఒకే వరుసలో గణపతులు వెళ్లాలని, ఎలాంటి ఆటంకాలు జరగకుండా గణపతులు వెళ్లాలని, శాంతియుతంగా నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకోవాలని తెలిపారు.